రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకం అనే మాట వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు ప్రగతి భవన్లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ జరపాలని సీఎం నిర్ణయించారు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సులో రాష్ట్ర హోంమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొననున్నారు మంత్రి హరీష్ రావు ఓ వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన మహిళకు ప్రసవం చేయడానికి నిరాకరించిన డ్యూటీ డాక్టర్పై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు కోవిడ్ కష్ట సమయంలో పేద ప్రజలకు వైద్యం చేయాల్సిన వైద్యులు ఇలా నిర్లక్ష్యం వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక పాడి మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ సర్పంచులను హెచ్చరించారు ఉపాధి హామీ పథకంపై నిన్న శ్రీకాకుళం జిల్లా పలాసాలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్షలో ఆయన మాట్లాడుతూ టీడీపీ సర్పంచులు తింగరి వేషాలు వేయొద్దని హెచ్చరించారు అలా చేస్తే ప్రతిపాదనలు ఎంపీడీఓ కార్యాలయాల్లోనే ఉండిపోతాయని వార్నింగ్ ఇచ్చారు ఒకటి రెండు చోట్ల ఉన్న టీడీపీ సర్పంచులకు మంత్రి గారు ఇలా చెప్పారని తెలియజేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పదమూడు జిల్లాల స్థానంలో ఇరవై ఆరు జిల్లాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఇందుకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది ఉగాది నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఏ ఏ పేర్లతో వాటిని ఏర్పాటు చేయబోతున్నారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఢిల్లీలో డెబ్బై మూడవ గణతంత్ర వేడుకల సందర్భంగా పలువురు రాష్ట్రపతి పురస్కారాలు అందుకున్నారు అనంతరం రాజ్పథ్ లో గణతంత్ర పరేడ్ నిర్వహించారు ఆజాదీకా అమృత మహోత్సవ్ జరుగుతోన్న నేపథ్యంలో ఇందులో భాగంగా డెబ్బై ఐదు విమానాలతో భారత వాయుసేన విన్యాసాలు ప్రదర్శించింది సుఖోయ్ జాగ్వార్ అపాచి ఫైటర్ జెట్స్ విన్యాసాల్లో పాల్గొన్నాయి కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరిగిన పోరులో భారతదేశం సాగించిన ప్రస్థానం అపూర్వమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు కరోనా సంక్షోభం ముగిసేంత వరకు శాస్త్రవేత్తలు నిపుణులు చెబుతున్న జాగ్రత్తలను పాటించాలని సూచించారు కోవిడ్ వంటి అదృష్ట శక్తితో పోరాటం కొనసాగిస్తూనే ఉండాలని మహమ్మారి కట్టడి విషయంలో మరింత అప్రమత్తత అవసరమని అన్నారు దేశవ్యాప్తంగా డెబ్బై మూడవ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు మైనస్ ముప్పై ఐదు డిగ్రీల వాతావరణంలో వేడుకలు నిర్వహించారు పదిహేను వేల అడుగుల ఎత్తులో మైనస్ ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో జవాన్లు త్రివర్ణ పతాకంతో కవాతు నిర్వహించారు గడ్డకట్టే చలిలో రెపరెపలాడుతున్న జెండాకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది దేశంలో పదే పదే ఎన్నికలు జరగడం వల్ల ఆ ప్రభావం దేశాభివృద్దిపై పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్ లోని బీజేపీ పన్నా ప్రముఖులను ఉద్దేశించి ప్రధాని నమో యాప్ ద్వారా వర్చువల్ గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు జమిలీ ఎన్నికల స్పూర్తితో ఒకే దేశం ఒకే ఓటరు జాబితాను రూపొందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టు సిపిఎం సీనియర్ నేత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య ప్రకటించారు ఈ అవార్డు గురించి తనకు ఎవరూ చెప్పలేదని ఒకవేళ నిజంగానే తనను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు అయితే దానిని తను తిరస్కరిస్తున్నట్టు చెప్పారు ఈ మేరకు పార్టీ సోషల్ మీడియాలో సంక్షిప్త ప్రకటన విడుదలైంది మానవుల ముడి శిరోజాల ఎగుమతులను నిషేధిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది వాస్తవ ఎగుమతుల విలువను తక్కువ చేసి చూపించడం మయన్మార్ ద్వారా చైనాకు శిరోజాల అక్రమ రవాణాను అరికట్టేందుకు డీజీఎఫ్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ నిర్ణయాన్ని మానవ శిరోజ ఉత్పత్తుల తయారీ సంఘం స్వాగతించింది ఈ నిర్ణయంతో అక్రమ రవాణాకు కళ్లెం పడుతుందని పేర్కొంది అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి ఉక్రెయిన్ పై కనుక రష్యా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు పుతిన్పై వ్యక్తిగత ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు నాని హీరోగా ఇటీవల వచ్చిన శ్యామ్ సింగరాయ్ భారీ విజయాన్ని అందుకుంది ఆ తర్వాత ప్రాజెక్టుగా దసరా సెట్స్ పై ఉంది చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా అవుతున్నారు నాని డిఫరెంట్ లుక్తో కనిపించనున్న ఈ సినిమాకు హైదరాబాద్ శివార్లో పన్నెండు ఎకరాల్లో పన్నెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఒక విలేజ్ సెట్ను నిర్మిస్తున్నారని అంటున్నారు బహిరంగ ప్రదేశంలో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసు నుంచి బాలీవుడ్ సీనియర్ నటి శిల్పా శెట్టికి ఊరట లభించింది రెండు వేల ఏడులో రాజస్థాన్లో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ ప్రచార కార్యక్రమం సందర్భంగా హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరే శిల్పాశెట్టిని వేదికపైనే కౌగిలించుకోవడం ఆ తర్వాత వరుస ముద్దులు ఇవ్వడంపై రెండు కేసులు నమోదయ్యాయి అశ్లీలత అసభ్యకరంగా ప్రవర్తించినట్టు అభియోగాలు మోపిన ఈ కేసు పదిహేనేళ్లకు కొలకి వచ్చింది శిల్పాశెట్టికి వ్యతిరేకంగా దాఖలు చేసిన అభియోగాలు ఆధార పేర్కొంటూ కొట్టివేశారు మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా రూపొందుతోంది ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది త్వరలోనే మిగతా షూటింగ్కు సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ను వదిలారు ఏప్రిల్ ఒకటవ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు అయితే ఆ తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చిరంజీవి వెల్లడించారు తాను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా సోకిందని చెప్పారు ప్రస్తుతం తాను హోం క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు ఇటీవల తనను కలిసిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు టాలీవుడ్లో ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకిన విషయం తెలిసిందే దీంతో వారి షూటింగ్లకి బ్రేక్ పడింది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు బాగా పాపులర్ అయ్యాయి విదేశీ క్రికెటర్లు సైతం ఈ స్టెప్పులు వేస్తున్నారంటే పుష్పరాజ్ మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాలో శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ వేసిన స్టెప్పులను ఇప్పటికే పలువురు క్రికెటర్లు వేశారు ఇప్పుడు అదే పాటకు వెస్టిండీస్ క్రికెటర్ డ్వైన్ బ్రావో డాన్స్ చేసి అలరించాడు అది కూడా మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో చేశాడు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో వికెట్ తీసిన ఆనందంలో బ్రావో ఈ స్టెప్పులు వేశాడు రవితేజ ఈ ఏడాది వరుసగా థియేటర్లలో తన సినిమాలు దింపేయడానికి రెడీ అవుతున్నాడు కిలాడి రామారావు ఆన్ డ్యూటీ ధమాకా రావణాసుర టైగర్ నాగేశ్వరరావు సినిమాలు లైన్లో ఉన్నాయి ఈ రోజున రవితేజ పుట్టినరోజు కావడంతో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సినిమాలకి సంబంధించిన కొత్త పోస్టర్లను వదిలారు డెబ్బై మూడవ గణతంత్ర దిన వేడుకలు జరుపుకుంటున్న భారత ప్రజలకు వెస్టిండీస్ క్రికెటర్ గ్రిస్ గేల్ శుభాకాంక్షలు తెలిపాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా తనకు మెసేజ్ పంపించినట్టు తెలిపాడు ఆ మెసేజ్ తోనే తాను నిద్రలేచినట్టు ట్విట్టర్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు యూనివర్స్ బాస్ నుంచి శుభాకాంక్షలు ఎంతో ప్రేమతో అంటూ గేల్ ట్వీట్ చేశాడు తనను తాను యూనివర్స్ బాస్గా గేల్ అభివర్ణించుకున్నాడు టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రయ్యాడు యువీ భార్య హేజల్ కిచ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ విషయాన్ని యువరాజ్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు విషయం తెలిసిన అభిమానులు సన్నిహితులు స్నేహితులు తాజా మాజీ క్రికెటర్లు యువరాజ్ హేజల్ దంపతులను అభినందనలతో ముంచెత్తారు వెస్టిండీస్ పర్యటనపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి ఫిబ్రవరిలో వెస్టిండీస్తో సొంతగడ్డపై జరిగే వన్డే సిరీస్ టీ ట్వంటీ మ్యాచ్లకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిద్దమయ్యాడు గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్ శర్మ ఇప్పుడు పూర్తి ఫిట్గా ఉన్నాడని వెస్టిండీస్తో సిరీస్ నాటికి ఇంకా ఫిట్గా తయారవుతాడని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు ముంబైలో ఇప్పటికే సాధన చేస్తున్నాడని త్వరలోనే బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్షకు హాజరవుతాడని తెలిపారు టీవీ ఈ బులెటిన్ మీకు అందించిన వారు ఎల్ఐసి